సమకాలీన కథాగొంతుక కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ డ్యూ, రాసిన వారు కర్లపాలెం హనుమంతరావు. కాళిదాసు కృప అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. మే మాసం, ఎండ నిప్పులు చెరుగుతోంది. వెధ ఉద్యోగం అని కనీసం 10 సార్లైనా తిట్టుకొని ఉంటాడు ఈ 5 నిమిషాల్లో. కాళిదాసు పోస్ట్మెన్ ఉద్యోగంలో కొత్తగా ఏం చేరలేదు, ఇంకో 7 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నాడు కూడా. పంచాల్సిన టప ఇంకో 1 కిలో ఉంది. ఈ ఉత్తరంతోనే వచ్చింది చచ్చే చావంతా అనుకుంటూ 5వ అంతస్తులో ఉన్న పెంట్ హౌస్ దాకా పోయి డోర్ బెల్ నొక్కాడు. ఎదురుగా చిన్న పాప, 5 ఏళ్ళు కూడా లేవు, ఇంట్లో ఎవరూ లేరు అంటూ తలుపులు ధడేలు మణి వేసేసుకుంది. ఉసూరుమంటూ కిందికి దిగి వచ్చాడు కాళిదాసు. రూల్ ప్రకారం అపార్ట్మెంట్లో అన్ని మెట్లెక్కి టపా డెలివరీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఉత్తరానికి డ్యూ ఉందే. 5 రూపాయల స్టాంపుకు బదులు 4 రూపాయలే అంటించారు. 2 రూపాయలు డ్యూ ఉంది. అడ్రస్ రిజెక్ట్ చేశాడు కనుక సెండర్ నుంచే అపరాధ రుసుం వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ వారంలో ఇదే అడ్రస్కు ఇది వరుసగా 3వ సారి ఇలా డ్యూ పడిన కవర్లు రావడం. రెవెన్యూ విషయంలో పోస్ట్ మాస్టర్ గారు చాలా నిక్కచ్చి, డ్యూ ఖచ్చితంగా రికవర్ చేయాల్సిందే. తిరుపతి కొండలాంటి ఆ మెట్లు ఎక్కలేక కాళిదాసు తనే కట్టేసుకున్నాడు ఆ అపరాధ రుసుం. పండగలకి, పబ్బాలకి, ఎంఓలకి, ఇంపార్టెంట్ కవర్లకి మామూలు దండుకోవడమే కానీ ఇలా స్వంత డబ్బులు ఇచ్చుకోవడం ఈ మధ్యనే మొదలైంది. మామూళ్ళు ఇవ్వలేదని టపా డెలివరీ చేయని రోజులు కాళిదాసు సర్వీసులో బోలెడని ఉన్నాయి. ఇదేమో యాంటీ క్లైమాక్స్లా ఉంది. ఇంతటితో అయిపోతే ఇది కథే అయి ఉండేది కాదు. మర్నాడు అదే అడ్రస్కు మరో కవర్ అలాంటిదే డ్యూతో వచ్చింది. కాళిదాసుకు బీపీ పెరిగిపోయింది. ఎన్నిసార్లని కడతాడు ఎదురు డబ్బులు? వేళ తప్పించి పోదామంటే ఆ కొంపలో పెద్దవాళ్ళు ఎప్పుడుంటారో ఆ దేవుడికి ఎరుక. ఇంటికేమో ఫోన్ లేదు, ఇంట్లో ఎవరూ దొరకరు. ఇదంతా ఏదో మిస్టరీలాగా ఉంది. ఎదురుపడి తేల్చుకుందామంటే శాల్తి ఎవరో తేల్తే కదా. బీటు మార్చమని బతిమాలాడు కాళిదాసు. అదే రూట్లో తన ఇల్లుందని కావాలని దెబ్బలాడి మరీ డ్యూటీ వేయించుకున్నాడు అప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితులకి బదిలీకెవరూ ఒప్పుకోవడం లేదు. పైగా రోజు అడ్రస్కు ఒక డ్యూ కవర్ వస్తున్నదాయే. ఒక్క ఆదివారం వదిలేసి రోజు వచ్చే ఆ ఉత్తరాల డెలివరీ కోసం మెట్లెక్కి దిగలేక కాళిదాసు కుదేలైపోయాడు ఈ 4 రోజుల బట్టి. బెల్లు కొట్టగానే ఠక్కున తలుపు తీసి రెడీగా పెట్టుకున్న 2 రూపాయలు చేతిలో పెడుతోంది ఈ మధ్య ఆ పాప. వేరే వాళ్లను పంపితే అదీ లేదు, ఇదేదో తన మీదే కావాలని జరుగుతున్న కుట్ర కాదు కదా. సెలవు పెడదామనుకున్నాడు కానీ రిటైర్మెంట్ చివరి రోజులు. డ్యూకి భయపడి డ్యూటీకి డుమ్మా కొట్టారంటారని పౌరుషం. లీవ్ ఎన్కాష్మెంట్ కూడా తగ్గుతుంది. తెల్లారుతోందంటేనే భయం కలుగుతోంది ఈ మధ్య. కళ్ళో కూడా కట్టలు కట్టలుగా డ్యూ ఉత్తరాలు. తిరుపతి కొండలాంటి మెట్లు, ఆయాసం, రొప్పు. 4 రోజుల్లో కాళిదాసు సగమైపోయాడు పాపం. ఒకరోజు మెట్లు దిగే సమయంలో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు కూడా. కాళ్ళు మడత పడ్డాయి. 4 రోజులు విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. కాలినొప్పి సంగతేమో గానీ పీడ పోయింది అనుకున్నాడు కాళిదాసు కసిగా. మధ్యలో ఒకసారి పరామర్శ కోసం వచ్చిన పోస్ట్ మాస్టర్ గారు, ఇప్పుడు ఆ డ్యూ ఉత్తరాలు రావడం లేదులేవయ్యా, నిశ్చింతగా వచ్చి డ్యూటీలో చేరు అని చెప్పి వెళ్ళిపోయారు. చెవిలో అమృతం పోసినంత సంతోషం వేసింది కాళిదాసుకి. మళ్ళీ డ్యూటీలో చేరిన కాళిదాసులో మునుపటి ఉత్సాహం లేదు. చివరి రోజుల్లో ఇలాగైందేమిటా అని దిగులు పడిపోయాడు. ఆ రోజు వచ్చిన టపాని టపటపా సార్ట్అవుట్ చేస్తున్నారు సిబ్బంది. మళ్ళీ వచ్చిందిరో ఉత్తరం అని అరిచారెవరో ఉద్యోగం పట్టలేక. సేమ్ లెటర్ విత్ డ్యూ అని పెదవి విరిచారు పోస్ట్ మాస్టర్ గారు ఉత్తరాన్ని అటు ఇటు తిప్పుతూ. కాళిదాసు ముఖంలో నెత్తుటి చుక్కలేదు, నిస్సత్తువగా కుప్పకూలిపోయాడు. కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. పోస్ట్ మాస్టర్ గారు ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, పద దీని సంగతి ఏంటో తెలుద్దాం అంటూ లేచారు. ఉత్తరంతో సహా అపార్ట్మెంట్ మెట్లు ఎక్కుతుంటే నిజంగానే ఆయాసం వచ్చింది పోస్ట్ మాస్టర్ గారికి కూడా.
లిఫ్ట్ లేదు, పాపం కాళిదాసు ఇందుకే అంత డల్ అయిపోయాడు అనుకున్నారు ఆయన మనసులో. కాలింగ్ బెల్ కొడితే ఒక పెద్ద ఆయన తలుపు తీశాడు. మీరు? సూర్యప్రకాష్, చెప్పాడు పెద్ద ఆయన. మీతో చిన్న పనుండి వచ్చాం సార్. ఐఎమ్ పోస్ట్ మాస్టర్. ఎస్ ప్లీజ్ కమిన్ అంటూ పెద్ద ఆయన మర్యాదపూర్వకంగా లోపలికి పిలిచాడు. మీ ఉత్తరం రిటర్న్ వచ్చింది, 2 రూపాయలు డ్యూ అన్నారు పోస్ట్ మాస్టర్ గారు. ఇస్తానులేండి, ముందు కాఫీ తాగండి అన్నాడు ఆయన ముసలాయన. ఎప్పుడు 2 రూపాయలు ఇచ్చే పాప కాఫీ కప్పులతో వచ్చింది ఈసారి. కాళిదాసును చూసి పలకరింపుగా నవ్వింది. ఈ పాప నా మనవరాలు అన్నాడు ముసలాయన 2 రూపాయలు ఇస్తూ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామని వచ్చాను సార్ అన్నాడు పోస్ట్ మాస్టర్ గారు. తెలుసు తెలుసు, 2 రూపాయల కోసమైతే కాళిదాసే వచ్చేవాడుగా అన్నాడు ఆయన చిన్నగా నవ్వుతూ. కాళిదాసు మీకు ముందే తెలుసా? తెలుసు తెలుసు, 2 ఏళ్ల కిందట నేను పమిడిపాడులో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇతను అక్కడ పోస్ట్మ్యాన్గా ఉండేవాడు. కాళిదాసు ఆశ్చర్యంగా ఆయన వంక చూశాడు. అతని మనసులో లీలగా ఏదో మెదలడం మొదలైంది. అవునవును, అప్పుడు ఈ పెద్ద ఆయనతో దసరా మామూళ్ళ విషయంలో పెద్ద గొడవైంది సార్, మామూలు అడిగితే నీతులు చెప్పాడు, గుర్తు చేసుకున్నాడు కాళిదాసు. సూర్యప్రకాష్ అదే విషయాన్ని పోస్ట్ మాస్టర్ గారికి చెబుతున్నాడు. నేను అక్కడ రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ మా పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఒకసారి పనిబడి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఇతను కనిపించాడు. ఎవరితోనో గొడవ పెడుతున్నాడు అప్పుడు కూడా, అదే దురుసుతనం. వాళ్లతో ఏదో చెడి టపా ఇవ్వడం మానేశాడని చెప్పారు వాళ్ళు. బేసిక్గా ఉపాధ్యాయుణ్ణి కదా, ఇతనికి ఓ పాఠం చెబుదాం అనుకున్నా. తీరిగ్గా ఉన్నాను ఇప్పుడైతే, కనుకనే రోజుకు 100 స్టాంప్ కవర్ పంపిస్తున్నా. అలాంటి కవర్లు తీసుకోవడానికి ఇష్టపడని కంపెనీనే సెలెక్ట్ చేసుకుని కావాలనే పంపిస్తున్నా. ఇతగాడు ఈ మెట్లన్నీ ఎక్కి ఎక్కి ఇక ఎక్కలేని ఓ రోజు నా దగ్గరికి వస్తాడని తెలుసు. అలా రావాలనే కొంత ఖర్చైనా సరే ఇదంతా చేశాను. మీ అపార్ట్మెంట్ ఎక్కలేక ఒకరోజు పడిపోయాడండి ఇతగాడు. 4 రోజులకు పైనే ఆసుపత్రిలో పడి ఉన్నాడు. మీరు అనుకున్న దానికన్నా పెద్ద శిక్ష పడింది సార్ ఈ కాళిదాసుకు అన్నారు పోస్ట్ మాస్టర్ గారు నిష్ఠూరంగా. ఇతగాడు మాకు విధించిన శిక్ష కన్నానా అంటూ నిరసనగా కాళిదాసు వంక చూసింది అప్పుడే బయటికి వచ్చిన ఒక ముసలామె. ఆమె సూర్యప్రకాష్ భార్యలాగుంది. బక్క ఉద్యోగి, అతను మీకు శిక్ష వేయడం ఏమిటమ్మా అని విస్మయంగా అడిగారు పోస్ట్ మాస్టర్ గారు. పెద్ద ఆయన కలగజేసుకుని అన్నాడు, పోస్టల్ యంత్రాంగంలో పోస్ట్మ్యాన్ ఒక మహత్తరమైన శక్తి కదా మాస్టారు. బయటి ప్రపంచానికి మాకు ఈ ఉద్యోగి ప్రధానమైన లింకు. ఎక్కడెక్కడి నుంచో అయిన వాళ్ళు, అవసరమున్న వాళ్ళు చెప్పుకునే సంగతులన్నింటినీ మోసుకొచ్చే దూత కదా పోస్టు బంట్రోతంటే. ఇది ఒక పవిత్రమైన బాధ్యత అని నా ఉద్దేశం. మామూళ్ళు ముట్ట చెప్పలేదనే కసితో దాన్ని దుర్వినియోగం చేయడం సాధారణమైన నేరం కాదు. ఆ నేరం చేసినందుకే తగిన శిక్ష అనుభవించాడు మీ కాళిదాసు అన్నాడు సూర్యప్రకాష్ దృఢంగా. కాళిదాసు అంత చేయరాని నేరం ఏం చేశాడండి? పమిడిపాడులో ఉన్నప్పుడు మామూళ్ళు ఇవ్వలేదని ఈ అయ్యగారి టపా ఇవ్వకుండా దాచేశాను సార్ చాలా రోజులు అన్నాడు కాళిదాసు పశ్చాత్తాపంగా. అలా దాచేసిన ఉత్తరాల్లో ఏముందో తెలుసా కాళిదాసు? అత్తగారింట్లో అగచాట్లు పడుతూ రక్షించమని రోజు రోజుకొక ఉత్తరం రాసిన ఒక ఆడకూతురి ఆవేదన ఉంది. 10 డజన్ల ఉత్తరాల్లో ఒక్కటైనా మాకు అంది ఉంటే మా కన్న కూతురు మాకు దక్కి ఉండేది కదా. ఈ వయసులో ఈ కడుపు కోత తప్పి ఉండేది. మేం కూడా పట్టించుకోలేదన్న అవమానంతో మా చిట్టి తల్లి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అంటించుకుంది, ఇదిగో ఈ పసిపాపే మా పాప కన్న కూతురు. ఎన్నిసార్లైనా నేను 2 రూపాయలు కట్టి ఈ డ్యూ ఉత్తరాలు విడిపించుకోగలను, నువ్వేమి చెల్లించి ఈ పసిపాప డ్యూ చెల్లించగలవో చెప్పు కాళిదాసు అంటూ పాపను దగ్గరకు తీసుకుని బోరుమన్నాడు అప్పటి వరకు గాంభీర్యం నటించిన ముసలాయన. కాళిదాసు ఏం చెప్పాలో తెలియక కొయ్యబారిపోయాడు. అంతే ఈ కథ. ఈ కథ 2007 విపుల మాసపత్రికలో ప్రచురితమైంది. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ విషయాన్ని 4 తో పంచుకోవడం కూడా మర్చిపోవద్దు. ధన్యవాదాలు.